నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏవైతే సర్వశిక్ష అభియాన్లో పోస్టుల భర్తీ అయితే ఉందో ఆ భర్తీకి సంబంధించి ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే పబ్లిష్ అయింది. ఆ న్యూస్కి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం హెడ్లైన్స్ అయితే చూస్తే, అవుట్సోర్సింగ్లో కొలువుల కిరికిరి, సర్కార్ గ్రీన్ సిగ్నల్, అయినా పట్టని అధికారులు, ఎస్ఎస్ఏ నియామకపు గడువు గాలికి, రాత పరీక్షలపై జిల్లా కమిటీల నిరాసక్తి, రంగంలోకి దళారులు, లక్షల్లో బేరాలు. ఈ హెడ్లైన్తో మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో సర్వశిక్ష అభియాన్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక మరిన్ని వివరాల్లోకి అయితే మనం వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో 2379 సర్వశిక్ష అభియాన్లో బోధనా బోధనేతర సిబ్బందికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది గత సంవత్సరం అయితే జరగాలి. అయితే పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది పారదర్శకంగా జరగట్లేదని చెప్పి ప్రభుత్వం దృష్టికి చాలా మంది అభ్యర్థులు తీసుకువెళ్లడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేశారు. కాకపోతే ఇప్పుడు పోస్టులు అనేవి తప్పనిసరిగా భర్తీ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఈ కారణం చేత పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించమని చెప్పి ఏదైతే సర్వశిక్ష అభియానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా నవంబర్ 10వ తారీఖు కల్లా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వాలని కూడా ఆయన తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి పూర్తిగా కమిటీలను అయితే వేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా వీటికి సంబంధించిన ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే సర్వశిక్ష అభియానికి సంబంధించి ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు భర్తీ చేయలేదు. అదేవిధంగా ఏవైతే ఈ పోస్టులు పారదర్శకంగా జరగాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందో దీంట్లో కూడా దళారులు అనేవారు ప్రవేశించి పోస్టులకు లక్షల్లో అమ్మడానికి అయితే ప్రయత్నిస్తారంటూ ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే నవంబర్ 10వ తారీఖు కల్లా సర్వశిక్ష అభియాన్లో పోస్టుల భర్తీ ప్రక్రియ అయితే పూర్తవ్వాలని చెప్పి తెలియజేశారు. మనకి చూసుకుంటే డిసెంబర్ 10 అయితే వచ్చింది, ఇప్పుడు కూడా మనకి పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది పూర్తి అయితే అవ్వలేదు. మనకి మెల్లమెల్లగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ కారణం చేత పోస్టుల భర్తీ ప్రక్రియలో తారుమారులు అయితే జరుగుతున్నాయని చెప్పి అభ్యర్థులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో క్లియర్గా అయితే పబ్లిష్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్నటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.